అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం గుండుపాల రెవెన్యూ గ్రామ పరిధిలోని జి కొత్తూరు గ్రామంలో శంఖవాణి చెరువు సర్వే నంబర్ 13లో 7 ఎకరాల 95 సెంట్లు డయాగ్లాట్ ప్రకారం చెరువు అని రికార్డుల్లో కలదు. అయితే ఈ చెరువును కొందరు ఆక్రమించడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. రైతులు ఈ చెరువు ఆక్రమణదారులను అడ్డుకున్నారు. చెరువు కిందన సుమారు 200 ఎకరాలు సాగు భూమి ఉంది. ఈ చెరువును కొందరు ఆక్రమించి రెవెన్యూ అధికారులు ప్రభావితం చేసి అతుకుబడి పట్టాలు ఇచ్చినట్లుగా రికార్డులు మార్పులు చేయడం జరిగింది. ఆయకట్టు రైతులు గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణను తొలగించి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గుండుపాల పంచాయతీ గుండుపాల రెవెన్యూ జీకొత్తు రెండవది. గుండుపాల రెవెన్యూలో మాకు శంకార్ చెరువు అనే చెరువు పురాతన నుంచి ఉందండి. అది 8 ఎకరాలు సుమారు 8 ఎకరాల చెరువు అండి. అటువంటి చెరువుని మేము ఎంతో అంతదిగా వాడుకొని పంట పొలాలన్నీ పండించుకునేవాళ్ళం అండి. అది రోజు చెరువు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం అండి. ఇప్పుడు అయినా ప్రభుత్వం వారు ఏమి స్పందించలేదు. దాని గట్టుని నరికేసరికి నీరు లేకుండా పోతుందండి. ఆ వెంటనే ఆ గట్టు ముయించి మాకు ఆ చెరువుని పరిరక్షించాలని మరీ మరీ కోరుకుంటున్నాం అండి. ఈ చెరువు కింద సుమారు 200 ఎకరాలు ఉందండి. ఆ 200 ఎకరాలు కూడా చాలా వర్షం పడితే అవుతుంది లేకపోతే. నా పేరు గవిరెడ్డి రఘు సత్య సింహ చక్రవర్తి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా గులుగుండు మండలం గుండుపాల రెవెన్యూ జీ కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి శంకాడ చెరువు వద్ద మనం గ్రామ ఆయకట్టు రైతులతో సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో అక్కడ రికార్డులు పరిశీలించిన ఎడల మనకు కనిపించింది ఏంటంటే డయాగ్లాటి విలేజ్ అవ్వడం. అందులో సర్వే నెంబర్ 13లో ఖచ్చితంగా చెరువు అని అందులో రాసి ఉండడం, 14లో కాలువ 34 సెంట్లు అని రాసి ఉండడం క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఈ చెరువుకు పట్టాలు ఇచ్చారని కొందరు అక్రమ పట్టాలు సృష్టించి ఆక్రమణకు ప్రయత్నించడం చాలా దారుణమైనటువంటి ఘటన. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఒక పక్కనే అనేక అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కి పంపించారు. నూతనంగా ఈ మధ్యన జరిగినటువంటి హైకోర్టు తీర్పులు కూడా ఏం చెప్తున్నాయంటే రాయలసీమలో అనేక చెరువులు కబ్జాకు గురవడం వల్లే తిరుపతి ముంపుకు గురైంది. నేను అనకాపల్లి జిల్లా అధ్యక్షుని, చెరువుల పరిరక్షణ అధ్యక్షుణ్ణి. అయితే ఈరోజు గొలుగొండ మండలం జీకొత్తూరు సర్వే నెంబర్ 13లో 8 ఎకరాల 7 ఎకరాల 90 సెంట్లు చెరువు రైతులు హైకోర్టు ధరలు 200 ఎకరాలు ఉంది. ఆ 200 ఎకరాలకి ఈ చెరువు ఆధారంపైన రైతులు ఆధారపడి ఉన్నారు. ఈ గ్రామస్తులకి, ఈ ప్రాంత ప్రజలకి, ఇక్కడ ఉన్న పశుపక్షితులకి, గ్రామాలకి ఈ చెరువు చాలా అవసరం. ఏదైతే కొంతమంది కబ్జాదారులు ఏదైతే చెరువులో పట్టాలు సృష్టించి అన్యాయకృతంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది చెరువులో పట్టాలు కూడా ఇవ్వకూడదని, అయినప్పటికీ ఒక ఈ రైతులకి, ఇక్కడున్న ఈ గ్రామ రైతులకి రేపు అన్యాయంగా జరిగితే తక్షణమే ఈ చెరువును చెరువుగా పోల్చి ఆ గొట్టను నిర్మాణం ఆక్యుపై చేసిన వాళ్ళని తవ్వించిన వాళ్ళపై చర్యలు చేపట్టి చెరువు రైతులకు అప్పచెప్పే వరకు న్యాయ పోరాటం కోసం రేపు సోమవారం నాడు ఆర్డీఓను కలుస్తాం. ఆర్డీఓ గారు ఎలాంటి చర్యలు చేపట్టారు